కొన్ని రిసోర్సెస్ని కనెక్ట్ చేస్తాను అన్నాను. మరి అది కూడా మీకు చాలా ఇంపార్టెంట్ కాబట్టి రిసోర్సెస్. ఇప్పుడు నేను మీకు రిసోర్సెస్ అన్నీ కూడా ఎలా కనెక్ట్ చేస్తున్నానంటే, నా గురించి నేను ఒక చిన్న ఇంట్రడక్షన్, ఆ చిన్న ఇంట్రడక్షన్, నా పేరు ఎస్ గంగాధర శ్రీనివాస్, సంకురాత్రి గంగాధర శ్రీనివాస్. నేను పుట్టి పెరిగింది పసివేదల, మన కొవ్వూరు పక్కన ఉన్న గ్రామం. అక్కడి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పిల్లల్లో సైంటిఫిక్ టెంపర్ పెంచి పిల్లల్ని సైంటిఫిక్ మెథడ్లో పెట్టాలనే ప్రయత్నం కోసం ప్రత్యక్షంగా కొన్ని స్కూల్స్లో, పరోక్షంగా మరెన్నో స్కూల్స్లో నా వెబ్సైట్ ద్వారా నా సేవలు అందిస్తున్నాను. సో నా వెబ్సైట్ పేరు scientificstudents.com. సో సైంటిఫిక్ స్టూడెంట్స్ అంటే మీ అందరికీ తెలుసు, సైంటిఫిక్ అంటే నేను ముందే చెప్పున్నాను సిస్టమాటిక్ అప్రోచ్ అని. సో అది ఎందుకు పెట్టడం జరిగింది ఆ పేరు అంటే మీరే దానికి ఆలోచన చేసి ఆన్సర్ కనిపెట్టండి. scientificstudents.com మిమ్మల్ని అందరినీ ఒక సిస్టమాటిక్ అప్రోచ్లో పెట్టడం కోసం scientificstudents.com. ఈ scientificstudents.com స్టూడెంట్ రిసోర్సెస్, ఇక్కడ చూడండి స్టూడెంట్ రిసోర్సెస్ సెంటర్లో ఉంది, బటన్స్ పైన 6 బటన్స్ ఉన్నాయి. 6 బటన్స్లో పై బటన్, సెంటర్ బటన్ స్టూడెంట్ రిసోర్సెస్. స్టూడెంట్ రిసోర్సెస్ అంటే పిల్లలకి, స్కూల్లో ఉన్న పిల్లలకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీలో పిల్లలు పైకి వెళ్ళి దేశాలలో పైకి రావాలంటే వాళ్ళకి కావాల్సినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ బటన్లో పెట్టాను, ఇన్ఫర్మేషన్ అనే బటన్లో పెట్టాను. ఇన్ఫర్మేషన్లోకి వెళ్ళిన తర్వాత నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ కోసం, సైన్స్ మ్యూజియంల కోసం, సమ్మర్లో మీరు ఊరికే టైం వేస్ట్ చేస్తూ ఉంటారు అటు ఇటు, అలా కాకుండా చక్కగా నేను విశ్వేశ్వరయ్య సైన్స్ అండ్ టెక్నాలజీ మ్యూజియం బెంగళూరు చూడటానికి అని తెలియాలి కదా మీకు ఎక్కడెక్కడ ఏమున్నాయో, అవన్నీ కూడా సైన్స్ మ్యూజియమ్స్ అండ్ సెంటర్స్ అండ్ పార్క్స్, సైన్స్ పార్క్స్ అని ఏదైతే బటన్ పెట్టాను దాంట్లో. అట్లనే ఒక దేశవ్యాప్తంగా ఉన్న అతి గొప్ప ప్రోగ్రాము నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్. సో చాలా తక్కువ మంది పిల్లలు పార్టిసిపేట్ చేస్తున్నారు తెలియక, సో తెలియజేసే ప్రయత్నం, అక్కడ క్లిక్ చేయండి, వాట్ ఈజ్ నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ చదవండి. ఆ తర్వాత నెక్స్ట్ మళ్ళీ డిస్ట్రిక్ట్ లెవెల్లో నేషనల్ చిల్డ్రన్ సైన్స్ కాంగ్రెస్ ఎప్పుడు జరుగుతుందో మీ సైన్స్ టీచర్ల ద్వారా తెలుసుకోండి. నాతో టచ్లో ఉన్న పిల్లలకి ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి నా ఫేస్బుక్ అకౌంట్ ద్వారా, సో వాళ్ళు డైరెక్ట్గా పార్టిసిపేట్ చేయొచ్చు, మంచి ప్రాజెక్ట్ చేయొచ్చు. ఆ ప్రాజెక్ట్ బేస్డ్గా డిస్ట్రిక్ట్ లెవెల్ని స్టేట్ లెవెల్కి, స్టేట్ లెవెల్ని నేషనల్ లెవెల్కి, చాలా మంచి యాక్టివిటీ అది. అట్లనే మీకు సైన్స్ ఫెయిర్, నేను ముందే చెప్పున్నాను కదా సైన్స్ ఫేర్స్ ఒక మంచి గివెన్ ఆపర్చునిటీ, ఇట్స్ ఎ గుడ్ ఎవెన్యూ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్ హౌ గుడ్ యు ఆర్ బికమింగ్ యువర్ సైంటిఫిక్ నాలెడ్జ్. సో దాని మీ దగ్గర ఎన్నో చాలా చాలా చక్క చక్కటి ఆలోచనలు వస్తుంటాయి, దానికి ఇన్స్పిరేషన్స్ మీ ఓన్గా ఉండొచ్చు, లేకపోతే ఎవరెవరి ప్రాబ్లమ్స్ మీకు ఇన్స్పిరేషన్ అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు నేను మొన్న రీసెంట్గా తూర్పుగోదావరి జిల్లాలో ఉమా మహేష్ అని ఒక అబ్బాయిని కలిశాను. ఆ అబ్బాయి ఎలాంటి గ్యాడ్జెట్స్ డిజైన్ చేశాడంటే, తనకి తన సెల్ఫ్ ఇన్స్పిరేషన్, ఎవరో ఇన్స్పిరేషన్ కాదు, తనకు వచ్చిన ప్రాబ్లమ్ని తను సాల్వ్ చేసుకునే ప్రయత్నంలో చేసిన ఒక అద్భుతమైన ఆలోచన, ఒక మంచి ఇన్నోవేషన్. అదేంటంటే దానికి ప్రపంచంలో దానికి అలాంటి సంబంధించిన ఇంకా ఏదో ఎక్కడో తయారు చేస్తుంటారు కానీ, బట్ ఆయన చేసిన ఇన్నోవేషన్ ఎట్లా ఉందంటే, ఒక హ్యాండ్ హెల్డ్ పోర్టబుల్ హార్ట్ సేవింగ్ డివైస్ ఆయన పెట్టిన పేరు దానికి, హార్ట్ సేవింగ్ డివైస్. హార్ట్ని సేవ్ చేస్తుంది ఆయన తయారు చేసిన డివైస్. అలాగా ఎక్కడెక్కడో పెద్ద పెద్ద హాస్పిటల్ హార్ట్ కేర్ సెంటర్స్లో చాలా ఎక్స్పెన్సివ్ మిషన్స్ అలాంటివి ఏమైనా ఉండే ఉండొచ్చు, నేను కొంచెం నెట్లో స్టడీ చేస్తే. బట్ నాకు బాగా నచ్చింది ఏంటంటే, ఎవరికైనా ఈ రోజుల్లో హార్ట్ అటాక్లు రావడం చాలా కామన్గా, చాలా అరుదుగా మనం అందరం వింటున్నాం, చాలాసార్లు ఫెయిల్ అవుతున్నారు సరైన టైంలో ట్రీట్మెంట్ దొరక్క. 108 కాల్ చేస్తాం, మన రోడ్లు పాడు చేసుకుని, మనంతా మనం పాడు చేసుకున్న మన రోడ్ల మీద 108 టైంకి రీచ్ కాలేకపోతాయి, అందరికీ అందుబాటులో ఉండలేకపోతాయి, వచ్చేవి సరిగా మెయింటెనెన్స్ లేక అవి మధ్యలో ఆగిపోవచ్చు. ఇంత తీసుకుని ఈయన లోడ్ చేసుకుని హాస్పిటల్కి అందిస్తే ఈ హాస్పిటల్ కాదు అని వేరే హాస్పిటల్ అనొచ్చు, అక్కడ అందుబాటులో డాక్టర్ సరిగ్గా టైంకి ఉండకపోవచ్చు, ఏదేమైనా కూడా ఎన్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. అల్టిమేట్లీ ఇన్ టైము ఆ హార్ట్కి అందాల్సినటువంటి క్యూర్ అందకపోవటం, ఆ ట్రీట్మెంట్ అందకపోవటం వల్ల ఆ హార్ట్ని మనం సేవ్ చేయకపోవటం, ఆ మనిషి ప్రాణాలు కోల్పోవటం, ఏమో ఏ మనిషిలో ఏ టాలెంట్తో మన భారతదేశానికి ఎంత గొప్ప మేధావులు మనం మిస్ అవుతున్నామో, అలాంటి సిచ్యుయేషన్లో ఆ బాబు తను చేసింది ఇన్నోవేషన్, ఏ స్మాల్ డివైస్ లైక్ సెల్ ఫోన్ లైక్ దిస్, ఈ సైజ్ ఇంతే ఉంది అది, దాని పేరు హ్యాండ్ హెల్డ్ పోర్టబుల్ హార్ట్ సేవింగ్ డివైస్. ఇమీడియట్గా నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ద్వారా దాన్ని మేము సబ్మిట్ చేయడం జరిగింది, సో దట్ యూ విల్ గెట్ పేటెంట్ ఫర్ దాట్. సో మీరు కూడా
అంటే ఈ మధ్యలో అదేం చేస్తుందో చెప్పలేదు కదా. ఎవరికైనా హార్ట్ వీక్ అయిపోయినా, హార్ట్ ఆగినట్టు అయిపోయినా, ఇమీడియట్గా ఆ డివైస్ని హార్ట్ మీద పెట్టి ఆ దాని మీద ఆయన పేరు పెట్టాడు. ఏమనంటే హార్ట్ సేవ్ అని బటన్ పేరు పెట్టాడు. ఆ బటన్ పేరు హార్ట్ సేవ్. ఆ బటన్ నొక్కినప్పుడు ఇమీడియట్గా ఆగిన హార్ట్ మళ్ళీ కొట్టుకునే ప్రయత్నం, అట్ ద సేమ్ టైం వీక్గా అవుతున్నటువంటి హార్ట్ మళ్ళీ యాక్టివ్ అయిపోవటం. సో ఇదివరకు డాక్టర్లు ఏదైతే ఏదేదో గట్టిగట్టిగా నొక్కి నొక్కి ఏదో చేసేవారో ఆ ప్రక్రియ అంతా ఎవరో ఏమి ఆ ఫోర్స్తో అక్కర్ లేకుండా చిన్న సెల్ ఫోన్ డివైస్ లాంటిది గుండెమే పెట్టి బటన్ నొక్కితే ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. సో చూడండి ఎంత చిన్న ఆలోచన, బట్ ఎంత పెద్ద ప్రాబ్లం సాల్వింగ్. ఎవరు ఎప్పుడు మన భారతదేశంలో ఎవరో ఆలోచన చేయలేకపోయారే. ఓ స్కూల్ స్టూడెంట్, 7th క్లాస్ స్టూడెంట్ అట్ స్టడీంగ్ ఇన్ ఏ గవర్నమెంట్ స్కూల్ అట్ ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఉమా మహేష్ స్కూల్ ఏబుల్ టు డూ దిస్? దట్ ఈస్ హౌ మై డియర్ చిల్డ్రన్ వి ఆల్ రెస్పెక్ట్ యువర్ థాట్స్, బట్ ద థింగ్ ఈస్ యూ నీడ్ ఎ ప్రాపర్ గైడ్ అండ్ ఎ మెంటర్. సో ఇక్కడ నేను మీకోసం తెలియజేస్తుందంటే ఐఎమ్ ఫార్చునేట్ ఎనఫ్ టు రిసీవ్ ఎన్ అవార్డ్ ఫ్రమ్ తానా యాజ్ ఎ బెస్ట్ సైన్స్ ఫేర్ మెంటర్. సో ఐ ఫీల్ ఇట్స్ గుడ్ ఇన్ఫ్యాక్ట్ టు ఇంట్రాక్ట్ విత్ యూ అండ్ ప్రొవైడ్ ఆల్ ద మెంటర్షిప్ రిక్వైర్డ్ టు డూ దట్ కైండ్ ఆఫ్ డిజైన్స్. కానీ దానికి ఆలోచనలు మీ ఉండాలి, క్వశ్చన్లు మీ ఉండాలి, చేసే పనిని తయారు చేయడానికి కావాల్సిన ఎక్స్పీరియన్స్ మీ దగ్గర ఉండకపోతే డెఫినెట్గా వీఆర్ దేర్ టు సపోర్ట్ యూ ద డిజైన్ అండ్ ద మేకింగ్ ప్రాసెస్ అండ్ సబ్మిషన్ టు నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ వేర్ ఫర్దర్ యూ మైట్ బీ ఇన్ ఎ పొజిషన్ టు గెట్ ఎ పేటెంట్ ఫర్ ఇఫ్ దట్ ఈస్ ఫిట్ ఎనఫ్. ఓకే, సో ఏదైనప్పటికీ మీకోసం కొన్ని రిసోర్స్ అందిస్తానని మాట ఇచ్చాను కాబట్టి సైన్స్ ఫేర్స్, సైన్స్ ఫేర్స్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ సైన్స్ ఫేర్ ఫొటోస్ అని ఉన్నాయి, సైన్స్ ఫేర్ వీడియోస్ అని ఉన్నాయి. అంటే గూగుల్ గ్లోబల్ సైన్స్ ఫేర్ ఉంది, సిబిఎస్ఈ సైన్స్ ఫేర్లు ఉన్నాయి, ఇంటెల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫేర్లు, ఎన్నెన్నో సైన్స్ ఫేర్లు ఉన్నాయి. సో మీరందరూ కూడా బేసిక్గా ఈ సైన్స్ ఫేర్ ఫోటోల మీదకి వెళ్ళి ఆ తర్వాత సైన్స్ ఫేర్ వీడియోలకు వెళ్ళి అక్కడి నుంచి మొదలుపెట్టి మీ ప్రయాణాన్ని గూగుల్ గ్లోబల్ సైన్స్ ఫేర్ విన్నర్స్గా, అక్కడ ఎందుకని మిమ్మల్ని పర్టికులర్గా మన ప్రాంతం పిల్లలు మన దేశం పిల్లలు అక్కడ ప్రూవ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నానంటే, ఒక 3-4 సంవత్సరాల నుంచి అది గూగుల్ గ్లోబల్ సైన్స్ ఫేర్ పెట్టిన దగ్గర నుంచి ఇండియన్ ఆరిజిన్ పిల్లలు అక్కడ ప్రైజ్ విన్నర్స్గా వస్తున్నారు. కానీ ఇండియా నుంచి రావటం లేదు, లాస్ట్ ఇయర్ ఒక ఒరిసా అమ్మాయి తప్ప. ఓకే, అదే బట్ నాకు అనిపిస్తుంది మన భారతదేశంలో ఇంత తెలివైన మేధావి పిల్లలందరూ ఉన్నప్పుడు ఈ పిల్లలందరికీ ఎక్కడో ఏదో ఒకటి చిన్న మిస్సింగ్ పార్ట్, దట్ ఈస్ వాట్ యు నీడ్ టు నో ద సైంటిఫిక్ మెథడ్. అందుకనే ఈరోజు మన నేషనల్ సైన్స్ డే శుభ సందర్భంగా మీ అందరి కోసం సైంటిఫిక్ మెథడ్ అనేది ముందు తెలియజేసే ప్రయత్నం చేశాను. సో దాట్ యూ కెన్ బీ ఫిట్ ఇనఫ్ టు హ్యాండిల్ ద ఇంటర్నేషనల్ సైన్స్ ఫేర్ లైక్ గూగుల్ గ్లోబల్ సైన్స్ ఫేర్ ఎక్సెట్రా. ఓకే, సో అట్ ద సేమ్ టైమ్ యూ కెన్ ఆల్సో ప్రూవ్ ఇన్ ఇండియా నేషనల్ ఐరిష్ నేషనల్ ఫేర్. ఇఫ్ యు ఆర్ ఎ గుడ్ పార్టిసిపెంట్ అట్ ఐరిష్ నేషనల్ ఫేర్ ఆఫ్టర్ దట్ యూ కెన్ ఆల్సో బి గుడ్ పార్టిసిపెంట్ అట్ ఇంటెల్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఫేర్. ద సేమ్ ఎబిలిటీ విల్ ఆల్సో హెల్ప్ యూ ఫర్ పార్టిసిపేటింగ్ అట్ గూగుల్ ఆల్సో. సో ఇంకోటి చిన్నగా అర్థం చేసుకుంటే చాలామంది పిల్లల్ని వందల మంది రాష్ట్రం అంతా నేను ఒక 500 స్కూల్స్లో ఆల్మోస్ట్ 1-2 లక్షల మంది పిల్లలు కామన్గా అడిగిన క్వశ్చన్ వాట్ ఈజ్ యువర్ అంబిషన్ అంటే ఎక్కువ మంది అబ్బాయిలు ఇంజనీర్లు, అమ్మాయిలు ఏమో డాక్టర్లు చెప్తూ ఉంటారు మ్యాక్సిమం. నిజం చెప్పాలంటే నేను పిల్లలు చెప్తాను డాక్టర్లు మెడికల్ సర్వీస్ డాక్టర్లుగానే అక్కర్లేదు, డాక్టరేట్స్ కూడా చేయొచ్చు పిహెచ్డీలతో. సో దాట్ యూ విల్ బి సర్వింగ్ ద గ్లోబ్ నాట్ ఓన్లీ యువర్ లోకల్ లొకాలిటీ. అఫ్ కోర్స్ పీపుల్ ఆర్ దేర్, ఎన్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ డూయింగ్, బట్ సమ్ ఆఫ్ దెమ్ కెన్ ఆల్సో బికమ్ ఏ పిహెచ్డీ హోల్డర్స్ వేర్ దే కెన్ సర్వ్ ద గ్లోబల్ లెవెల్. ఓకే, అది ఒకటి. అట్లానే అబ్బాయిలు ఎవరైతే ఇంజనీర్లు అవ్వాలనుకుంటారో దే కెన్ ఆల్సో ట్రై టేకింగ్ కోర్ సైన్సెస్ అండ్ డెవలప్ న్యూ కాన్సెప్ట్ ద ఎంటైర్ యూనివర్స్ వేర్ దే కెన్ బికమ్ ఏ యూనిక్ పర్సన్ ఆఫ్ ద యూనివర్స్. సో ఫ్రమ్ దేర్ ఎన్ నెంబర్ ఆఫ్ థౌజండ్స్ అండ్ ల్యాక్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ విల్ బి ఫాలోయింగ్ దెమ్ త్రూ దట్ బేసిక్ అబ్జర్వేషన్స్, బేసిక్ కాన్సెప్ట్స్, సో దట్ దే కెన్ పుట్ దెమ్ ఇన్ ఇంజనీరింగ్ అప్లికేషన్ టు సర్వ్ ద పీపుల్ అండ్ ద సొసైటీ. సో ఇక్కడ మీరు ఈ ఫోటోగ్రాఫ్స్ ఎందుకు పెట్టానంటే నాకు పెద్దలు చెప్పిన మాట ఒక ఫోటో 1000 పదాలతో సమానం అంట. సో అందుకని నేనేమనుకున్నాను మీరందరూ ఎలానూ మిస్ అవుతున్నారు ఎక్కడెక్కడో ఏదేదో, అట్లా కాకుండా నాలాంటి ఒక వ్యక్తి కష్టపడి మీకోసం డెడికేటెడ్గా రోజు 14 గంటలు పర్ డే పనిచేసి 6 సంవత్సరాల నుంచి ఎక్కడెక్కడో జరిగిన విషయాలని కలెక్ట్ చేసి అవన్నీ మీ దగ్గర పెట్టినప్పుడు డిస్ట్రిక్ట్ లెవెల్, సపోజ్ ఇన్స్పైర్ అవార్డ్స్ అని ఒక మంచి సైన్స్ ఫేర్,
సో ఆ ఇన్స్పైర్ సైన్స్ ఫేర్ గవర్నమెంట్ స్పాన్సర్ చేస్తుంది ఎవ్రీ స్కూల్కి 10,000 నుంచి 20,000 వరకు. సో ఆ డబ్బులతో పిల్లలకి సపోర్ట్ ఉంటుంది కాబట్టి పిల్లలు మంచి ప్రాజెక్టులు తయారు చేసే ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో నేను ఇప్పటివరకు ఎన్ని డిస్ట్రిక్ట్ సైన్స్ ఫేర్లకు అయితే వెళ్ళున్నాను, అన్ని డిస్ట్రిక్ట్ సైన్స్ ఫేర్లో ఫోటోగ్రాఫ్స్ ఏ సైన్స్ ఫేర్లు అయినా 150-200 సైన్స్ ఫేర్లు లోపల ప్రాజెక్టులు ఫోటోగ్రాఫ్స్ ఫోటోగ్రాఫ్ చేసి అవన్నీ నేను ఇక్కడ మీకోసం బ్యానర్స్ పెట్టాను. మీరు ఏ సైన్స్ ఫేర్కి సంబంధించిన ఫోటోలు చూడాలనుకుంటారో ఆ బ్యానర్ను క్లిక్ చేస్తే ఆ పర్టికులర్ సైన్స్ ఫేర్ లో ఎన్ని ఫోటోగ్రాఫ్స్ నాకు నచ్చిన రికార్డ్ చేసి మీ అక్కడ పెట్టాను అన్ని డిస్ప్లే అవుతాయి. ఆ ఒక్కొక్క ఫోటోగ్రాఫ్ లో ఏం ఐడియాని మీరు ఏం ఇన్నోవేట్ చేసుకుంటారో చేసుకోండి. అట్లాగే డెఫినెట్ గా నేషనల్ లెవెల్ మాత్రం ఇన్స్పైర్ నేషనల్ లెవెల్ మిస్ అవ్వకండి, ఎందుకంటే డిస్ట్రిక్ట్ లో బెస్ట్ స్టేట్ కి వస్తాయి, స్టేట్ లో బెస్ట్ నేషనల్ కి వెళ్తాయి అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. అది ఎంత పర్ఫెక్ట్ అనేది కాకుండా బట్ అనుకోండి అప్ టు సమ్ ఎక్స్టెంట్. సో అట్లా నేషనల్ లెవెల్కి వచ్చిన ప్రాజెక్టులు కూడా మిస్ అవ్వకుండా కంపల్సరీ చూడండి. నేను 4 సంవత్సరాల నుంచి కంటిన్యూస్గా ఆ ఇన్స్పైర్ ఫస్ట్ ఒకసారి మిస్ అయ్యాను కానీ ఇంకా తర్వాత మిస్ కాకుండా కంటిన్యూస్గా 4 సంవత్సరాల నుంచి నేను వెళ్తూ అక్కడ డేటా కలెక్ట్ చేసి మీకోసం అక్కడ పెట్టడం జరిగింది. సో అట్లా మీరు అది చూడండి. అట్ ద సేమ్ టైమ్ సైన్స్ ఫేర్ వీడియోస్కి వస్తే ఇక్కడ నేను చేసిన పెద్ద పని ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 5,000 వీడియోస్ నేను కలెక్ట్ చేసి రాష్ట్రం అంతా సైన్స్ ఫేర్ రికార్డ్ చేసి ఒక 4-5 ఇయర్స్ అవన్నీ కూడా నెట్లో ఎప్పుడు కూడా పెట్టుకుంటా వెళ్తూ మొన్న ఒక 3-4 మంత్స్ క్రితం ఒక 1.5 మంత్ కష్టపడి రాత్రులు పగలు అందులోంచి కొన్ని బెస్ట్ సైన్స్ ఫేర్ ప్రాజెక్ట్స్ మీకోసం ఒక కింద ఎన్ని సైన్స్ ఫేర్లు రికార్డ్ చేసినాయని కింద లిస్టులో పెట్టాను. ఆ తర్వాత ఇక్కడ ఒకటి క్యాప్చర్డ్ అండ్ క్యాటగిరైజ్డ్ అని ఎందుకు పెట్టానంటే నేనే క్యాప్చర్ చేశాను కానీ నేనే అందులోంచి కొన్ని క్యాటగిరైజ్ చేశాను మీకోసం. ఎట్లా చేశాను క్యాటగిరైజేషన్ అంటే తెలియాలి కదా మీకు ఏ ప్రాజెక్ట్స్ ఫిజిక్స్ బేస్డ్, ఏ ప్రాజెక్ట్స్ మీకు అగ్రికల్చరల్ బేస్డ్, ఏ ప్రాజెక్ట్స్ మ్యాథమెటిక్స్ బేస్డ్, అట్లా తెలియటం కోసం కేటగిరైజ్ చేశాను. ఆ కేటగిరైజేషన్లో అట్ ద సేమ్ టైమ్ బెస్ట్ ప్రాజెక్ట్స్ని కూడా చూస్ చేశాను, మంచి ఆడియో ఉండి పిల్లలు చెప్పే విధానంలో బాగుండి అన్ని చూసుకుని మీకోసం అక్కడ పెట్టడం జరిగింది. ఆ పర్టికులర్ లింక్ మీద క్లిక్ చేసినప్పుడు మీకు తెలుస్తుంది హౌ బెస్ట్ యూ కెన్ ప్రజెంట్. చాలామంది పిల్లల్లో మంచి ఆలోచనలు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్, కానీ ప్రాబ్లం ఏంటంటే దే డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ దమ్ ఇన్ అ బెటర్ వే. సో దట్ ఈస్ వాట్ ఈస్ రిక్వైర్డ్ యాక్చువల్లీ. సో ప్రజెంటింగ్ స్కిల్స్ కూడా చాలా ఇంపార్టెంట్, అది నాకు బాగా తెలుసు. ఎట్లా అంటే మీకు తెలియాలి ఏ పిల్లలు ఎక్కడ ఏ ప్రజెంటింగ్ స్కిల్స్తో ఎట్లా ప్రజెంట్ చేస్తుంటే అవి బయట ప్రజలకు అర్థమవుతూ వాళ్ళని ఎంకరేజ్ చేసి ముందుకు తీసుకెళ్తున్నారన్నది మీ తెలియటం కోసం నేను ఇక్కడ 800 ప్రాజెక్టులు పెట్టడం జరిగింది. మీరు చూడండి, ఆలోచనలు వస్తాయి, ఐడియాస్ వస్తాయి, వాటిని ఇన్నోవేట్ చేయండి, ఇన్వెంట్ చేయండి, ఇన్నోవేషన్స్ని ఇంకా ఇంప్రూవ్ చేయండి, లేదా ఇక్కడ వచ్చిన థాట్ని అక్కడ వచ్చిన థాట్ని కలపండి, కొత్త ప్రాబ్లమ్ సొల్యూషన్ కనిపెట్టండి. సో ఇట్స్ ఆల్ క్లబ్బింగ్ టుగెదర్ అండ్ ఫైండింగ్ అవుట్ ఏ న్యూ ఐడియాస్ అండ్ సొల్యూషన్స్ ఫర్ ఎన్ నెంబర్ ఆఫ్ గ్లోబల్ ప్రాబ్లమ్స్. అది మీకు చెప్పాలనుకున్నది. ఆ తర్వాత ఇంకా మీకు ముఖ్యంగా అతి ముఖ్యంగా చెప్పాలనుకున్నది ఏంటంటే హోమ్లోకి వెళ్ళిన తర్వాత ఇప్పుడు చాలా గ్యాడ్జెట్స్ డెమాన్స్ట్రేషన్ మీరు చూసారు కాబట్టి హోమ్లో ఇక్కడ పైన ఫ్లాష్ ఫైల్స్ కొన్ని మూవ్ అవుతున్నాయి. సో ఎవ్రీ 5 సెకండ్స్కి ఒక్కొక్క ఫ్లాష్ ఫైల్ మూవ్ అవుతుంది. అట్లా మీకు థర్డ్ పొజిషన్కి వస్తే ఫోర్త్ పొజిషన్లో చిల్డ్రన్ సర్క్యూట్ ల్యాబ్ అని ఉంది. సో ఇప్పుడు మీరు థర్డ్ పొజిషన్లో ఉన్నారు అక్కడ, దాని తర్వాత మీకు వచ్చేది చిల్డ్రన్ సర్క్యూట్ ల్యాబ్. ఈ చిల్డ్రన్ సర్క్యూట్ ల్యాబ్లో క్లిక్ మోర్ అని ఉంది ఇక్కడ రెడ్ కలర్లో కింద, రీడ్ మోర్ క్లిక్ మోర్ అని ఉంది వైట్లో ఉంచండి, ఇక్కడ ఫర్ మోర్ అని ఉంది కింద, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేస్తే scientificstudents.com/circuitlab.html అని ఒక స్పెషల్లీ డిజైన్ స్పెషల్ పేజ్ ఓపెన్ అవుతుంది. scientificstudents.com/circuitlab.html. సో అక్కడ నేను ఇప్పటివరకు మీకు డెమాన్స్ట్రేట్ చేసిన ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ మొత్తం అన్నీ ఉంటాయి మై డియర్ చిల్డ్రన్. నిజాన్ని చెప్పాలంటే ఈరోజు ఈ నేషనల్ సైన్స్ డే శుభ సందర్భంగా మీకోసం ఇవన్నీ డెమాన్స్ట్రేషన్ చేశాను, కానీ నా మనసులో ఉన్న అతిపెద్ద వెలితి ఏం కనిపిస్తుందంటే నా చుట్టుపక్కల గ్రామాలలో నా పిల్లలకి ఇవన్నీ ఎప్పుడు చేతులతో చేయించే అవకాశం తీసుకుంటానని నేను ఎదురు చూస్తున్నాను. అందుకని ఈసారి సమ్మర్ వెకేషన్లో మీరు వేరే ఊర్లు వెళ్ళిపోకుండా ఈ వీడియో చూసిన తర్వాత ఈ scientificstudents.com వెబ్సైట్ ద్వారా కానీ నా నెంబర్ అక్కడ ఇచ్చింది కదా 9618061947 ఆ ఫోన్తో నన్ను సంప్రదించి కానీ మీరు రిజిస్టర్ చేసుకుని నా దగ్గర నాకు ఇంట్రెస్ట్ ఉంది ఈ సమ్మర్ హాలిడేస్లో నా స్కూల్ అయిపోయిన వెంటనే April 25 ఆన్వర్డ్స్ నాకు నీ దగ్గర ఈ సర్క్యూట్ ల్యాబ్లో కొన్ని ప్రాజెక్టులు నేర్చుకోవాలి తయారు చేయటం నేర్చుకోవాలని ఉంది అని ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న పిల్లలు కనుక రిజిస్టర్ చేసుకుంటే మన లోకల్గా
నేను ఒక వర్క్షాప్ కండక్ట్ చేసి మీకోసం కొన్ని ప్రాజెక్ట్స్ ఎలా తయారు చేయాలి. మీకు బేసికల్గా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్లో చాలా రోజు ఒక 1.5 అవర్స్ థియరీ, ఒక 2.5 అవర్స్ ప్రాక్టికల్గా ఒక ప్రాజెక్ట్, రోజుకి ఒక ప్రాజెక్ట్, అదంతా చేసింది ఇంటికి పట్టుకెళ్ళి టేక్ హోమ్ ప్రాజెక్ట్ అట్లా చేసే పనిలో ఉన్నాను. దానికి ఇదే పేజ్లో మీకు చిల్డ్రన్ సర్క్యూట్ ల్యాబ్ రిజిస్ట్రేషన్ బటన్ ఉంది, అక్కడ నొక్కిన రిక్వైర్డ్ డీటెయిల్స్ మీరు సబ్మిట్ చేస్తే దట్స్ ఇట్, నువ్వు నాకు తెలియజేస్తున్నావు నీ ఇంట్రెస్ట్ ఉందని. ఆ తర్వాత నేను మీకు ఇన్ఫర్మేషన్ పంపిస్తాను ఎప్పుడు ఎక్కడ ఎలా చేయాలన్నది. ఓకే, సో వీటికి సంబంధించిన వీడియోస్ అన్ని ఆ రెడ్ బటన్లో ఉన్నాయి. ఆ తర్వాత కింద చాలా రిసోర్సెస్ ఉన్నాయి. నా వర్క్షాప్ జాయిన్ అవ్వక ముందే కావాల్సిన పిల్లలు, జాయిన్ అవ్వలేని పిల్లలు అంతా కూడా ఇక్కడ నుంచి అన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు. సో ఇది ఆల్ అబౌట్ చిల్డ్రన్ సర్క్యూట్ ల్యాబ్. సో మిమ్మల్ని అందరినీ స్కిల్డ్ చిల్డ్రన్గా, ఎస్పెషల్లీ ఈ నేషనల్ సైన్సెస్ ఉప సందర్భంగా నా ప్రగాఢమైన నా కోరిక ఏంటంటే స్కిల్ చిల్డ్రన్ అట్ స్కూల్ లెవెల్. సో స్కూల్ లెవెల్లో పిల్లలు స్కిల్డ్గా తయారవటానికి అతి కీలకమైనటువంటి కొన్ని ప్రాజెక్ట్ మేకింగ్లో నేను ఆల్రెడీ రీసెర్చ్ చేసి మీకోసం అన్ని డెవలప్ చేసి రెడీ చేసి పెట్టాను కాబట్టి అవన్నీ ఉపయోగించుకునే ప్రయత్నం తయారు చేయండి. అట్ ద సేమ్ టైం సోలార్ ల్యాబ్ను కూడా మనం ప్రాక్టీస్ చేసి ముందుకు పోవచ్చు. సో ఒకసారి మళ్ళీ హోమ్కి తీసుకెళ్తున్నాను మిమ్మల్ని రిసోర్స్ కనెక్ట్ చేయడం కోసం. ఎందుకంటే మీకు చెప్పాను ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్, సో అక్కడ ఫస్ట్ వస్తుంది. మన సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ హర్షవర్ధన్ గారితో మాట్లాడాము, అట్లానే మన ఆ పేజ్లో అక్కడ మీకు 50 మంది పిల్లల్ని ఎవరైతే తీసుకెళ్ళానో ఆ పిల్లలందరూ అక్కడి నుంచి ఆ 4 రోజుల ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ రిటర్న్ బయలుదేరేటప్పుడు ఒక 2 మినిట్స్లో వాళ్ళ పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్పి రికార్డ్ చేసి అక్కడ మీకోసం పెట్టడం జరిగింది. ఎందుకంటే వాళ్ళ ఇన్స్పిరేషన్లో మీరు కూడా అట్లా విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తారని ఒకటి. నెక్స్ట్ అక్కడ మోర్ డీటెయిల్స్ అని ఉంది. వాట్ ఈజ్ ఇండియన్ ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ తర్వాత మోర్ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఆ యాక్టివిటీలో మేము ఎక్కడైతే ఏమైతే చూసామో ఐఐటీస్కి వెళ్ళి అక్కడ గుప్తా గారితో మాట్లాడుతూ, ఆ తర్వాత హర్షవర్ధన్ గారు మినిస్టర్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆయనతో మాట్లాడుతూ, ఆ తర్వాత సైంటిస్టులు మీట్ అయ్యి పెద్ద పెద్ద కంట్రీ లెవెల్ టాప్ లెవెల్ సైంటిస్టులు, సో ఆ తర్వాత వాళ్ళ ఇన్వెన్షన్స్ అన్నీ, ఆ మెగా ఎక్స్పో, ఒక సోలార్ కార్ బెంగళూరు నుంచి తీసుకొచ్చారు ఆయన డ్రైవ్ చేస్తూ ఆల్మోస్ట్ 55 డేస్ డ్రైవ్ చేసి. అట్లానే అక్కడ మీకు చెప్తా ఉన్నాను కదా ముందు ఐరిస్ నేషనల్ ఫెయిర్, అట్లానే ఇన్స్పైర్, వాటికి సంబంధించిన బటన్స్ మీద అక్కడ క్లిక్ చేయండి. అక్కడ క్లిక్ చేసిన తర్వాత ల్యాబ్స్ కూడా తీసుకెళ్ళాను ఐఐటీ ఢిల్లీ ల్యాబ్స్ పిల్లల్ని అక్కడ. ఎందుకంటే ముందే అందరూ ఐఐటీని అవ్వాలనుకుంటున్నారు పిల్లలు. ఎస్, డెఫినెట్లీ దేర్ ఇస్ అ గుడ్ రిసోర్స్ దేర్, బట్ ఐఐటీ అవ్వాలనే కళ మన 2011 మన వెస్ట్ గోదావరి నుంచి టాపర్ పృథ్వీ తేజ్ ఏం చెప్పాడంటే, న్యూస్ పేపర్లో చదివిన మాట, ఐఐటి కళ తీరింది ఇలా. సో అంటే ఏంటంటే కంట్రీకే టాపర్ వచ్చినటువంటి పృథ్వీ తేజే అదొక డ్రీమ్గా ముందు పెట్టుకున్నాడు ఐఐటి, ఐ హ్యావ్ టు బి అన్ ఐఐటి అని. సో నిజాన్ని చూస్తే ఆయన చేసిన పెట్టిన ఎఫర్ట్ ఏమో ఆయన మొత్తం దేశానికే 1 ర్యాంక్లో నిలబెట్టింది. సో అప్పుడు నాకు అనిపించింది పిల్లలు ఎంత అంబిషియస్గా ఉండాలి, ఎంత రిజల్ట్ ఓరియంటెడ్ గా, ఎంత టార్గెట్ ఓరియంటెడ్ గా ఉండాలి. సో దానికి ఎంతో మంది పిల్లల దగ్గర నేను తెలుసుకున్న విషయం, ఐఐటిగా అయిన పిల్లలు, అవలేని పిల్లలు, కామన్గా నేను ఎంతో మంది పిల్లల్ని మాట్లాడి తెలుసుకున్న విషయం, బుక్కిష్ నాలెడ్జ్ సరిపోదు. ఎవరు ఏ పిల్లలైతే వాళ్ళ సొంత ప్రాబ్లమ్ని క్రియేట్ చేసుకుని వాళ్ళ సొంత ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకునే ప్రయత్నం చేస్తారో వాళ్ళు మాత్రమే చాలా ఈజీగా ఐఐటీ ఎంట్రన్స్ కొట్టగలరు అని నాకు చెప్పడం జరిగింది. సో దాన్ని బట్టి నిరంతరం పిల్లలు పుస్తకాల్లో కాన్సెప్ట్ తెలుసుకోవాలి, ప్రతి ఒక్క కాన్సెప్ట్ని ఎక్కడో ఒక చోట అప్లై చేసి వాళ్ళ సొంత ప్రాబ్లమ్ వాళ్ళు సాల్వ్ చేసుకునే క్యాలిక్యులేషన్ ఎవరైతే చేసే ఇంట్రెస్ట్లో ఉంటారో 6th, 7th, 8th, 9th వాళ్ళు చాలా ఈజీగా ఐఐటీని హ్యాండిల్ చేయగలుగుతారని మాత్రం ఎక్కువ మంది చెప్పిన నాకు అవగాహన. సో మై డియర్ చిల్డ్రన్, ఇప్పటివరకు నేను నా రిసోర్సెస్ అన్ని కనెక్ట్ చేస్తున్నాను, చిల్డ్రన్ సర్క్యూట్ ల్యాబ్లు అన్నీ కూడా తెలియజేస్తున్నాను మీకోసం. ఈ వెబ్సైట్లో మీరు నా గురించి తెలుసుకునే ప్రయత్నం గట్టిగా చేయాలంటే కనుక ప్రొఫైల్ మీద క్లిక్ చేయండి, యూ విల్ హ్యావ్ సమ్ ఐడియా అబౌట్ మీ. అండ్ తర్వాత స్టూడెంట్ రిసోర్సెస్ సర్వీసెస్ నేను ఏం చేస్తాను, ఆ తర్వాత స్టూడెంట్ తర్వాత మీకు నాకు కొంతమంది సపోర్టర్స్ ముఖ్యంగా లెఫ్ట్ అండ్ రైట్ సపోర్టర్స్ గురించి, ఒక మై కాన్సెప్ట్స్ గురించి తెలుసుకోండి. చాలా విషయాలు మీరు సొంతంగానే నావిగేట్ చేసుకోవచ్చు వెబ్సైట్లో. సో మళ్ళీ వన్స్ అగైన్ స్టూడెంట్ రిసోర్సెస్, అది మీకు ఎందుకని మళ్ళీ ముందు తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నానంటే, చాలామంది పిల్లలు నేను తెలుసుకున్న విషయం ఇది చాలా 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 ఇంపార్టెంట్ అయిన పాయింట్, స్కూళ్ళలో చెప్తున్నది కరికులం బేస్డ్ ఎడ్యుకేషన్తోనే మీరు చాలా బిజీగా ఉంటున్నారు, ఇంకా అసలు మీకు అవుట్ సైడ్ వరల్డ్ ఏం జరుగుతుందో ఏం తెలియట్లేదు, దాంతో మీకు చాలా ఇన్ఫర్మేషన్ మిస్ అవుతున్నారు. దాన్ని మీకోసం నేను సపోర్ట్ చేయడం కోసం ఏం చేశానంటే,
నేను వెనవర్ ఐ ఆస్క్ దిస్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ సైన్స్ అండ్ టెక్నికల్ టెక్నాలజీ అండ్ ద సైన్స్ అండ్ ఎన్ని, ఎవరి పిల్లలు ఇంజనీరింగ్ పాస్డ్ అవుట్ పిల్లలైనా కూడా సరిగ్గా చెప్పలేకపోతుంటే నేను ఏం చేశానంటే, సో వాట్ ఈజ్ సైన్స్ న్యూస్, వాట్ ఈజ్ టెక్నికల్ న్యూస్, ఈ సెపరేషన్ చేసి ఆ న్యూస్లన్నీ కూడా మీకు న్యూస్లో పెట్టాను. సో వెన్ యూ గో త్రూ దట్ పర్టికులర్ లింక్స్ దెన్ యూల్ అండర్స్టాండ్, ఓ దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ కాల్డ్ సైన్స్ అండ్ దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ కాల్డ్ టెక్నికల్ థింగ్స్ అండ్ ఇంజనీరింగ్ థింగ్స్, దట్స్ వేర్ యూ రియల్లీ అండర్స్టాండ్. అక్కడ చాలా ఇన్ఫర్మేషన్ మీరు పేపర్లలో 4-5 సంవత్సరాల నుంచి వచ్చినటువంటి విషయాలు మిస్ అవ్వకుండా అక్కడ ప్లేస్ చేయడం జరిగింది. అవి మీరు బాగా ఉపయోగించుకోండి. ఎవరెంత ఎక్కువ ఆ పర్టికులర్ కట్అవుట్స్ న్యూస్ కట్అవుట్స్ చదువుతారో, ఇవి తెలుసుకునే ప్రయత్నం రాస్తారో, అందులోంచి కొన్ని క్వశ్చన్స్ ఒక కాంప్రహెన్సివ్ నోట్స్ రాసుకుని ముందుకు వెళ్తారో, వాళ్ళు డెఫినెట్గా ప్రపంచాన్ని పదిలిపరుస్తారని మాత్రం నేను గట్టిగా చెప్పగలను. అట్లానే మీకు తెలియని పుస్తకాలు చాలా ఉన్నాయి. మీకు ఎంతసేపు కరికులం బేస్డ్ స్కూల్ పుస్తకాలు అనుకుంటున్నారు, అవి కాకుండా ఇంటర్నేషనల్లీ ద గుడ్ బుక్స్ ఆర్ ఆల్వేస్ దేఆర్. సో దానికోసం నేను చేసిన ఒక చిన్న ప్రయత్నం ఏంటంటే, ఈ బుక్స్ అనే ఒక పేజ్ పెట్టాను అక్కడ. ఆ పేజ్లో మీకు ఏ టైప్ కేటగిరీ బుక్స్ కావాలంటే ఆ టైప్ కేటగిరీ మీద క్లిక్ చేయండి, అందులో మీకు అద్భుతమైనటువంటి బుక్స్ మీకు అక్కడ పెట్టడం జరిగింది. చూడండి, మ్యాక్సిమం చూడండి. అట్ ద సేమ్ టైం ఇక్కడ బుక్స్ ఇన్ తెలుగు అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. గవర్నమెంట్ స్కూల్ తెలుగు మీడియంలో చదువుతున్న పిల్లలు మాత్రం కంపల్సరిగా, నేను కూడా ఐఎమ్ ద ప్రొడక్ట్ ఆఫ్ జడ్పిహెచ్ఎస్ పసివేదల ఇన్ తెలుగు మీడియం. ఐ డిడ్ మై గ్రాడ్యుయేషన్ అప్ టు ఇంటర్మీడియట్, దెన్ ఆఫ్టర్ ఐ వెంట్ టు ఇంజనీరింగ్ అండ్ ఆల్ ఇంగ్లీష్. బట్ ఇక్కడ ఎందుకని చెప్తున్నానంటే, మన మాతృభాష చాలా గొప్పది. మన మాతృభాషలో ఉన్న విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయడానికి కూడా మన అందరూ అదృష్టవంతులు. ఎందుకంటే ఈ రోజున ఎంతో మంచి కంటెంట్, ఎన్నో విషయాలు ఈ పర్టికులర్ తెలుగులో కూడా బుక్స్ వచ్చినాయి, కానీ మీకు తెలియాల్సిన అవసరం ఎంతో ఉంది. సో డెఫినెట్గా మై డియర్ చిల్డ్రన్, దోజ్ యూ ఆర్ స్టడింగ్, ఎవరైతే గవర్నమెంట్ స్కూళ్ళలో తెలుగు మీడియంలో పిల్లలు చదువుతున్నారో, వీరు మాత్రం తప్పనిసరిగా ఎవ్రీ ఇయర్ జనవరి 1st నుంచి 10th వరకు విజయవాడ పుస్తక మహోత్సవాలు జరుగుతాయి. అక్కడికి వెళ్ళి మీకు కావలసిన సైన్స్ బుక్స్ తెలుగులో చక్కటి పబ్లికేషన్స్తో ఇయర్ అంతా కొంచెం డబ్బులు సేవ్ చేసుకుని ఆ రోజు అక్కడ గ్రూప్గా కలిసిమెలిసి వెళ్ళి అసలు ఒక 250-300 పబ్లిషర్స్ అక్కడ మీకోసం డిస్ప్లే చేస్తున్నటువంటి పుస్తక మహల్ అది ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో పెడతారు, పెద్ద పుస్తక మహోత్సవాలు. సో అక్కడికి మీకు కావాల్సిన పుస్తకాలు ఒకరు కొన్నారు ఒకరు కొనకుండా మీ స్కూల్ లెవెల్లో ఒక చక్కటి మీ ఓన్ లైబ్రరీ మీరు ఆర్గనైజ్ చేసుకుని అవన్నీ ఒకరికొకరు షేర్ చేసుకుని ఒకరు చదివిన తర్వాత ఒకరికి అట్లా మార్చుకుంటూ అందులో విజ్ఞానాన్ని ముందు తీసుకుంటుంటే యూ విల్ నో వాడు ఎగ్జాక్ట్లీ అవుట్ సైడ్ వరల్డ్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది, మీరు ఎక్కడున్నారు, మీరు మీ చదివిన స్కూల్ చదువుని బయట ప్రపంచానికి కావాల్సిన రిక్వైర్మెంట్కి ఎలా మ్యాచ్ చేయొచ్చు అన్న విషయాలు బాగా తెలుస్తాయి. సో ఐ థింక్ అది కనెక్ట్ చేయడం కోసం నేను మిమ్మల్ని అక్కడ తీసుకెళ్లాను. సో విత్ దిస్ నేను మీకు బాగా చెప్పాలనుకున్నది కనెక్టింగ్ రిసోర్సెస్ అండ్ ద వెబ్సైట్ scientificstudents.com. సో ఇదంతటితో పాటు నేను ఒక్కడిగా ఇంత వర్క్ చేస్తూ ఉన్నాను గత 2009 నుంచి ఇప్పుడు వరకు కంటిన్యూస్గా రోజు 12-13 గంటల మధ్యలో పనిచేసి ఈ డీటెయిల్స్ అన్నీ మీకు అందించే ప్రయత్నం నిరంతరం చేస్తూ ఉన్నాను. ఇదంతా ఒక పార్ట్ అయితే, ఇక్కడ మీకోసం ఒక డైలాగ్ ఇవ్వాలనుకున్నాను గట్టిగా. అదేంటంటే, వన్ మ్యాన్ క్యాన్ డూ దిస్ మచ్ లిటిల్, బట్ ఇఫ్ యూ వర్క్ టుగెదర్ వీ విన్ టుగెదర్. అందుకని మన అందరం కలిసిమెలిసి చేస్తే ఇంకా ఎక్కువ ప్రొడక్టివ్గా. సో విత్ దిస్ నేను నా తరఫున మీకు చెప్పాలనుకున్నది, ఐ థింక్ ఐ బిలీవ్ మై రెస్ట్ ఆఫ్ టైమ్ ఇన్ ద లైఫ్ ఈజ్ డెడికేటెడ్ ఫర్ చిల్డ్రన్ టు అప్లిఫ్ట్ అండ్ బ్రింగ్ అవుట్ టు ద బెస్ట్ పాసిబుల్ ప్రాక్టికల్ పీపుల్. సో మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి సైన్స్ అండ్ టెక్నాలజీలో ముందుకెళ్ళి, మరి ఎందరో కలాంలు, మన డాక్టర్ కలాం గారు మరి 2013 మార్చ్ 31st నేను ఒక రోజంతా ఆయనతో మాట్లాడుతున్నప్పుడు తెలుసుకున్న ఎన్నెన్నో గొప్ప విషయాలు. మరి ఆయన రామేశ్వరంలో రెస్ట్ తీసుకుంటున్నారు. అలాంటప్పుడు మేమున్నాం సార్ మీకోసం, మీరు చేసిన పని కోసం దేశంకి, ఒక సింగిల్ మ్యాన్ అని మీరందరూ బాధ్యత భుజాన వేసుకుని మరి ఎందరో కలాములు దేశానికి తయారవ్వాల్సిన స్థితిలో నా వంతు కృషిగా మీకు సహకారం అందిస్తానని మాటిస్తూ, ఒకే ఒకసారి సివి రామన్, ఐ మీన్స్ ఇండియా, ఇండియా మీన్స్ ఇంటలెక్చువల్స్ అని నేను అన్నప్పుడు, దట్స్ వేర్ యువర్ ఇండియా, యూ హ్యావ్ ఓన్లీ వన్ నోబెల్ లారెట్ ఇన్ సైన్స్, బట్ హౌ ఎవర్ అవర్ కంట్రీ ప్రొడ్యూస్డ్ మెనీ మోర్ నోబెల్ లారెట్స్ అని వేరే అమెరికన్స్ చెప్పినప్పుడు నేను తీసుకున్న నా బాధ, 15 కారణాలు భారతదేశాన్ని తిరిగి వచ్చేయటానికి ఒకటిగా పెట్టుకుని మీకోసం నేను అందిస్తున్న సహకారాన్ని బాగా మీరు వినియోగించుకుంటారని ఆశిస్తూ, నా సైంటిఫిక్ మోటివేషనల్ డిమాన్స్ట్రేషన్స్ ప్రతి ఒక్క స్కూల్లో అందించడానికి నేను రెడీగా ఉన్నానని. ఎందుకంటే ఈరోజు మనకే నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్, మీకు అందించడానికి ఈ రకమైన వీడియో ప్రజెంటేషన్ విత్ డిమాన్స్ట్రేషన్ చేయగలిగాను. బట్
దీనికన్నా ఎంతో మెలోడియస్గా మనం డైరెక్ట్ ఇంట్రాక్షన్లో స్కూల్లో 3 అవర్స్ పాటు ఎన్నో మెలోడియస్ వీడియోస్ అండ్ ఆడియోస్ పీపీటీ ప్రజెంటేషన్స్ కలిసి చేసేదానికి నేను సన్నిహితంగా ఉన్నాను. సో అలాంటి ప్రోగ్రామ్స్ స్కూల్స్లో ఆర్గనైజ్ చేయడానికి కొంతమంది ఇంట్రెస్టెడ్తో ఇప్పుడు రీసెంట్గా మన వెబ్సైట్లో మీరు చూస్తే కనుక హోమ్లోకి పోయి హోమ్లో నాది హోమ్ పేజ్లో మీరు చూడండి, సైంటిఫిక్ మోటివేషన్ మీద రీడ్ మోర్ క్లిక్ చేయండి. రీడ్ మోర్ క్లిక్ చేసిన తర్వాత అక్కడ కింద చూడండి, కొవ్వూరులో చౌదరి యంగ్స్ తరపున సంస్కృత పాఠశాలలో ఒక సైంటిఫిక్ మోటివేషనల్ డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. అట్లనే ఒక చీర్ల సత్యనారాయణ గారు స్పాన్సర్ చేసే ఒక ప్రోగ్రామ్ని తాళ్ళపూడి దగ్గర వేగేశ్వరం గవర్నమెంట్ హై స్కూల్లో ఆయన ప్రోగ్రామ్ చేయించడం జరిగింది. దానికి సంబంధించిన వీడియోస్ అన్నీ అక్కడ ఉన్నాయి, జరిగిన కార్యక్రమం గురించి. అట్లనే సన్ స్కూల్ విజయనగరం, అలాగే భాగవతుల చారిటబుల్ ట్రస్ట్ భాగవతుల వెంకట ఆయన అక్కడ తీసుకెళ్ళి అక్కడ చేయించడం జరిగింది. అట్లాగా మీరు ఇక్కడ చూస్తే కొన్ని బేసిక్స్ తెలుస్తాయి. అట్లానే మీ స్కూల్స్కి సంబంధించిన వెల్వేషర్స్ ఎక్స్ స్టూడెంట్స్ వెల్వేషర్స్ అందరూ కూడా మీ స్కూళ్ళల్లో నాలాంటి సైంటిఫిక్ మోటివేషన్లో ఎంకరేజ్ చేయడానికి ఇంట్రెస్ట్ ఉన్న పెద్దలు ఎవరున్నా పిల్లల కోసం సేవ చేసే ఉద్దేశంలో నా నెంబరు 9618061947కి సంప్రదించి నా ప్రోగ్రామ్ని పిల్లలకు స్కూల్లో డైరెక్ట్గా అందిస్తారని ఆశిస్తూ ఇంతటితో ఈ సెషన్ని ఈ నేషనల్ సైన్స్ డే సెలబ్రేషన్ సందర్భంగా మీ అందరికీ ట్రాన్స్మిట్ చేసి ఈ ప్రోగ్రామ్ని మీకు లక్కీగా ఈ సంవత్సరం నేషనల్ చిల్డ్రన్ సైన్స్ డే 28 ఫిబ్రవరి 2016 సండే వచ్చింది. లాస్ట్ టైము ఇది వర్కింగ్ డేలో వచ్చింది. అట్ ద సేమ్ టైం అప్పుడు మనం పవర్ కట్స్లో ఉన్నాం. సో చాలా ఎక్కువ మంది పిల్లలకు అందలేకుండా ఉండింది అనేది ఒకటి అప్పుడు అయిపోయింది. ఈసారి అట్లా కాకుండా ఇది చక్కగా సండే వచ్చింది, ప్లస్ పవర్ 100% ఫుల్ పవర్ టైంలో ఉన్నాం కాబట్టి సో పిల్లలందరూ ఈ ప్రోగ్రామ్ని లైవ్ టెలికాస్ట్ ఆ రోజున మన సండే రోజున మీరు అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఇంతటితో మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీకు ఏ రకమైనటువంటి క్వశ్చన్లు ఉన్నా నాకు ఫోన్ చేసినా లేదంటే ఈమెయిల్ ఇచ్చినా లేదా ఎస్ఎంఎస్ ఇచ్చినా ఫేస్బుక్లో ఈ చిల్డ్రన్ సర్కిట్ ల్యాబ్ సంబంధించిన అంత ఐడి పిల్లలందరూ ఫేస్బుక్ని సరిగా సద్వినియోగం ఎలా చేసుకోవాలని తెలియజేసే ఒక ముఖ్యమైన ప్రక్రియలో పేరెంట్స్కి చాలా ప్రాబ్లంగా ఉంది, ఫేస్బుక్లో పిల్లలు టైం చేసుకుంటున్నారు, కానీ నాలాంటి ఐడితో ఎలా బాగా ఉపయోగించుకోవచ్చు, srinivas.circuitlab అనే ఐడితో మీరు లాగిన్ అయితే అక్కడ ఫ్రెండ్ రిక్వెస్ట్లో నా ఫోటో చూస్తే ఆ తర్వాత మీకు ఇవన్నీ ఎలా చేయొచ్చు, రోజు రోజు కొత్త కొత్త విషయాలు ఏమి నాకు కనిపిస్తే అవన్నీ ఎలా పెట్టాలో అప్డేట్ చేస్తూ ఉంటాను. అంతకుముందు నుంచి 2 ఇయర్స్ నుంచి పెట్టిన విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ, అండ్ వన్స్ అగైన్ ఐ రియలీ థ్యాంక్ అవర్ యువరాజ్ కేబుల్ నెట్వర్క్స్ ఫర్ ట్రాన్స్మిటింగ్ దిస్ వీడియో ఫర్ ఆన్ ద బిహా రెస్పెక్టింగ్ అండ్ ఆనరింగ్ ఆన్ బిహాఫ్ నేషనల్ సైన్స్ డే విచ్ హాస్ కమ్ టు రెస్పెక్ట్ అవర్ సర్ సివి రామన్ యాజ్ అ నోబెల్ లారేట్ ఇన్ ద కంట్రీ ఇన్ 1930. థ్యాంక్ యూ వెరీ మచ్.